నువ్వే చెప్పు మరి. ఆయన పెడితే మానేదని పెట్టుకోవాలి, ఆయన నువ్వు ఆయన పెట్టుకోవాలి, ఆయన పెట్టుకోవాలి. అట్లా ఎందుకు పెట్టుకుంటా నేను, ఆయన నేను ఎందుకు పెడతా బావా? నీ సపోర్ట్ చూసుకున్నా కదా ఆయన మాట్లాడింది, అశోక్ మాట్లాడింది. ఒక్కటే నీ బుద్ధల తమ్ముడు గ్రామ సభరా, ఇవన్నీ మాట్లాడు. చేసాడు పెడితే మాత్రం నేను పోషణ కాంపెడతాను అనుకుంటాను. నా పేరు పురుషోత్తం, నాది కోటపల్లి మండలం జనగామ గ్రామ పంచాయతీలో 2001 నుంచి 2018 వరకు జరిగిన అభివృద్ధి కొరకు నేను మా గట్టు లక్ష్మణ్ గౌడ్ మా సర్పంచ్ గారు నేను దయచేసి ఒక గ్రామ గ్రూప్ ఉన్నప్పుడు, జనగామ మన జనగామ మన గ్రూప్ అని ఉన్నప్పుడు దాంట్లో ఒక పోస్ట్ పెట్టాను. మీరు జనగామకి 2001 నుంచి 2018 వరకు చేసిన అభివృద్ధి పనుల గురించి దయచేసి నేను పోస్ట్ పెట్టినందుకు తను నాకు రాత్రి 10:30 సమయంలో ఫోన్ చేసి నేను నీ మీద కేసు పెట్టి నీకు ఒకసారి బొక్కలో వేసి తొక్కిపిస్తే నువ్వు సెట్ అవుతావు, అంతవరకు సెట్ కావు, ఇప్పటి వరకు వ్యక్తిగతంగా మాకేం గొడవలు లేవు, తన ఇప్పటి వరకు కూడా నేను ఏ విషయంలో ఇన్వాల్వ్ కాలేదు, దయచేసి నేను ఒక రిక్వెస్ట్ పెట్టాను. రిక్వెస్ట్గా నేను ఈ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చేసిన అభివృద్ధి జనగామకి ఏముంది, జనగామకి ఏం అభివృద్ధి జరగలేదు, తన సర్పంచ్ ఏవటి 20 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నది, వరుస విజయాలు జనగామకు, నేను వరుస విజయాలు సాధించానని చెప్పి తను పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ పెట్టినందుకు నేను అడిగిన తనని, అడిగినందుకు 2001 నుంచి అంట 2018 వరకు అట వరుస విజయాలు సాధించిందని చెప్పి గట్టు లక్ష్మణ్ గౌడ్ అని చెప్పి పోస్ట్ వచ్చినందుకు 2001 నుంచి 2018 వరకు వరుస విజయాలు ఎలా సాధించావు నువ్వు, మధ్యలో ఉన్న మడే మహేష్, అల్లూరి చంద్రు వాళ్ళు సర్పంచులు కాదని చెప్పి నేను అడిగినందుకు నా మీద కేసులు పెడతా, నీకు ఏదో చేస్తా, నన్ను చెప్పి ఏదో కొట్టిపిస్తా అని చెప్పి భయపెట్టిస్తున్నాడు. దయచేసి మీరు వినండి, నన్ను ఎంతవరకు భయపెట్టించడం అని చెప్పి నేను అడగడం తప్ప, అది అడిగినందుకు ఇట్లా కేసులు పెట్టి తను భయపెట్టిస్తే మేము కూల్ చేసుకునే బతికే వ్యక్తులకి నువ్వు భయపెట్టించి మీ దగ్గర తీసుకొని లొంగ తీసుకొని చెప్పి మేము అడిగే హక్కు మాకు లేదా, మేము అడగకూడదా? అదేవిధంగా చూసుకుంటే నెక్స్ట్ మళ్ళీ భూముల విషయంకి వచ్చేసరికి జనగామలో ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగింది. భూముల విషయంలో ప్రతి ఒక్కరి భూమి ఒకరికి పట్టాలయ్యి ఉన్నాయి. ఎవరికి అసలు నా భూమి పట్టాయింది నాకే తెలియకుండా పట్టాలు చేపించడం జరిగింది. ఒకటి పట్టాలు చేపించిండా లేదా అనే ష్యూరిటీ కూడా, ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉన్నది. తను ఒకరి దగ్గరికి వెళ్ళి పట్టాల గురించి మాట్లాడి పట్టాలు చేపించి వాళ్ళని సొంత ఇల్లు చెన్నూరులా కట్టుకున్న గట్టు లక్ష్మణ్ గౌడ్, ప్రత్యేకంగా జనగామలో ఇల్లు ఉన్నది, ఈ సంపాదించుకొని ఇవన్నీ చేసుకొని చెన్నూరులో ప్రత్యేకంగా సొంత ఇల్లు నిర్మించుకొని జనగామ గ్రామ పంచాయతీకి సంబంధించిన పట్టువారిని కూడా తన ఇంట్లో పెట్టుకొని వ్యక్తిగతంగా ఆయనకి ఇష్ట రాజ్యంగా చేయడం ఇంతవరకు కరెక్టు? అది నేను అడిగినందుకు నా మీద కేసులు పెడతాడట, నన్ను చంపేస్తాడట, ఇంకా నన్ను ఏమో చేస్తాడట. నేను చచ్చిపోయినా పర్వాలేదు, నేను చచ్చిపోవడానికి కారణం నువ్వే ఒకటి, నేను చచ్చిపోయినా కూడా పర్వాలేదు, కానీ ఉన్న వాళ్ళకి మాత్రం న్యాయం జరగాలి. జనగామలో ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగింది, 2001 నుంచి 2018 వరకు ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగింది. అల్లూరి చంద్రు, మడే మహేష్ వీళ్ళు సర్పంచులు గారా, వీళ్ళకి ఏం తెలియదా? అదేవిధంగా చూసుకుంటే మడే మహేష్ అనే వ్యక్తికి చదువు కూడా రాదు, సంతకం పెట్టే స్థితిలో కూడా లేనప్పుడు నువ్వు వరుస విజయాలు ఎలా సాధించావు? ఒకటి అల్లూరి చంద్ర సర్పంచినప్పుడు నువ్వు వరుస విజయాలు ఎలా సాధించావు అని చెప్పి నేను అడిగినందుకు నాకు ప్రత్యేకంగా నా మీద కేసులు పెడతాడంట, నన్ను చంపెత్తాడు కావచ్చు, బై మిస్టేక్ నేను ఎక్కడో బతకడానికి వచ్చిన వలస బతకడానికి వచ్చినందుకు కూడా నన్ను చంపేస్తానని చెప్పి బెదిరింపులకు ఫోన్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ. నిర్మించుకొని జనగామ గ్రామ పంచాయతీ సంబంధించిన పట్టువారిని కూడా తన ఇంట్లో పెట్టుకొని వ్యక్తిగతంగా ఆయనకి ఇష్ట రాజ్యంగా చేయడం ఇంతవరకు కరెక్టు? అది నేను అడిగినందుకు నా మీద కేసులు పెడతాడట, నన్ను చంపేస్తాడట, ఇంకా నన్ను ఏమో చేస్తాడట. నేను చచ్చిపోయినా పర్వాలేదు, నేను చచ్చిపోవడానికి కారణం నువ్వే ఒకటి, నేను చచ్చిపోయినా కూడా పర్వాలేదు, కానీ ఉన్న వాళ్ళకి మాత్రం న్యాయం జరగాలి. జనగామలో ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగింది, 2001 నుంచి 2018 వరకు ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగింది. అల్లూరి చంద్రు, మడే మహేష్ వీళ్ళు సర్పంచులు గారా, వీళ్ళకి ఏం తెలియదా? అదేవిధంగా చూసుకుంటే మడే మహేష్ అనే వ్యక్తికి చదువు కూడా రాదు, సంతకం పెట్టే స్థితిలో కూడా లేనప్పుడు నువ్వు వరుస విజయాలు ఎలా సాధించావు? ఒకటి
అల్లూరు చెందు సర్పంచ్ అప్పుడు వరుస విజయాలు ఎలా సాధించావని చెప్పి నేను అడిగినందుకు నాకు ప్రత్యేకంగా నా మీద కేసులు పెడతాడంట, నన్ను చంపెత్తాడు కావచ్చు బై మిస్టేక్, నేను ఎక్కడో బతకడానికి వచ్చిన వలస బతకడానికి వచ్చినందుకు కూడా నన్ను చంపేస్తానని చెప్పి బెదిరింపులకు ఫోన్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ.